రే మాస్టర్ ఎక్కడికి? మందు కొడుతున్న మాస్టర్. రే మందు ఉంది కదా అని ప్రతి చిన్నదానికి బిల్ వేసుకుని బజ్జుంటే బాడీ బద్దకించి పని చేయడం మానేస్తది. మొక్కకైనా మనిషికైనా లోపలున్న రోగాన్ని లోపలే తగ్గించాలి. ఏమిటి? నేను చెప్పానుగా, మా వాడు ఏదైనా నేచురల్ గా నయం చేయడానికి చూస్తాడు. అపరమేధావి, ఫార్మల్ పాలిట దేవుడు. మొత్తంగా హైలీ ఎడ్యుకేటెడ్ అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్. అయిందా నీ భజన? నమస్కారం. హలో సార్. హలో. రండి, అలా కూర్చొని మాట్లాడు. ఇదిగో వీళ్ళ అబ్బాయి ఫోటో. నీలాగే జూనియర్ సైంటిస్ట్. ఓహో, ఈ అబ్బాయిని అల్లుడు అయితే బాగుంటుందని ఈ సమలం తీసుకొచ్చాను రా. కొంచెం హీరో లక్షణాలు ఉన్నట్టున్నాయి బాబుకి. ఇతనికి పెద్దవాళ్ళంటే విపరీతమైన గౌరవం, పర్టికులర్ గా నువ్వంటే అమితమైన భక్తి. మీ అమ్మాయి అని చెప్పగానే పిల్ల ఎలా ఉంటుందని అడగకుండా సంబంధం ఖాయం చేయమని ఒకటే గొడవ అల్లరి. నువ్వు ఎందుకో అంత అల్లరి? డోంట్ మైండ్ బాబుకి ఏమన్నా లోపమా సార్? రాంబాబు గారు, నేను మీ తన్న పెళ్లి కొడుకు తండ్రి కోడలు ఎత్తుకుంటూ వస్తే ఇలాగే అనుకుంటారని తగ మీ పంపింగ్ ఒకటి. అది కాదు సార్, ఆకు మీద చిన్న మచ్చ ఉన్నా వంద కోణాల్లో ఆలోచించే వ్యక్తిని. అమ్మాయి పెళ్ళంటే కొంచెం లోతుగా ఆలోచిస్తాం కదా, ఏమనుకోవద్దు. నేను ఇప్పుడు సిటీకే వెళ్తున్నాను, నచ్చితే అమ్మాయిని చూపిస్తాను. సంతోషం అండి. ఓకే సార్. హలో, పాండురంగారావు అని పిల్ల తండ్రి. నేను చూడటానికి వస్తున్నాడు. అసలే రాంబాబు నీ గురించి లేపలేపు వదిలిపెట్టాడు. చాలా జాగ్రత్త మాట్లాడు, అమ్మాయి బాగుందంట. నాన్న కుర్రాడు నచ్చాడు అదిరిపోయాడని కరెంట్ ఫోన్ వస్తుంది, ఫోన్ పెట్టేసి. ఆ ఏదో ఓవర్ యాక్షన్ లే ఆపు, అసలే నీకు మతి మరుపు. ఏం మర్చిపోయి తెస్తావని భయంతో చెప్తున్నాను. నువ్వు ఇలా బెదిరించావు అనుకో, నిజంగానే మర్చిపోతాను. ఆ ఈ బెదిరింపులో ఒకటి నాకు. లక్కీ, నీకోసం ఎవరో పాండురంగరావు గారు వచ్చారు. వస్తనా? అన్నా టీ తాగిల్లన్నా. అది కదా నా కోసం. చల్లారిపోతున్నా, తాగన్నా, మళ్ళీ తిడతావు. ఇది టీయా చెరుకు రసమారా? షుగర్ టీలో వేయాలరా, ఇలా డైరెక్ట్ బాడీలో వేసేయకూడదు. నీ చేత పట్టి లాగానంటే జీవితం అంతా టీలకు దూరం అయిపోతాను. నువ్వు ఒక పెన్ను పేపర్ తెచ్చు. ఒక అర లీటర్ పాలు తీసుకుని బాగా మరగబెట్టి, ఒక పావు లీటర్ నీళ్ళేసి మళ్ళీ బాగా మరగబెట్టి, ఎంత ఏంటి ఎంత అంత టీ కూడా వేసి రాసుకో. ఎందుకు రా కంగారు, నీకోసం ఏమైనా వెయిట్ చేస్తాడా? అక్కడ లంచ్ టైం అయితే ఇడితో సోదేంటి? రే వెళ్ళి పని చూసుకో. ఏంటి అప్పుడే లంచ్ టైం అయిందా? రారా. అదుంద్రా ప్రవీణ, కొంచెం మసాలా ఎక్కువైంది కదా? నాన్ వెజ్ కి మసాలా తగిలితేనేరా, పీస్ రుచి పెరిగేది. ఏంట్రా పీసు రుచి అంటున్నావు? ప్రవీణ్ గారు చికెన్ కర్రీ తీసుకొస్తే కాంప్లిమెంట్ ఇస్తున్నా. నీ కాంప్లిమెంట్ సరే, వచ్చిన ఆయన నీకేమన్నా కాంప్లిమెంట్స్ ఇచ్చాడా అని. ఎవరో? అదేరా పాండురంగారావు గారు. ఏమైంది? అయిపోయింది, మర్చిపోయాడు. ఇక్కడ ఒక ఆయన ఇప్పుడే వెళ్ళిపోయారు. నన్ను అర్జున్ గారి నంబర్ పంపించు. పనికి మాలనోడా, ఎర్రి పాకలాడా. మిగతా అన్ని ఇంటికి వచ్చిన తర్వాత తిట్టచ్చు, ఇప్పుడు అర్జున్ గారి నంబర్ పంపించు. నేను మర్చిపోయాను. అది హలో సార్. సార్ సార్, నేను సార్ అంజల్ గారి అబ్బాయిని సార్. అనుకోకుండా యుఎస్ డెలిగేట్స్ వస్తే వాళ్ళ కొత్త మొక్కల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే లేట్ అయిపోయింది. మీరు ఎక్కడున్నారు సార్? నేను వెళ్ళిపోతున్నాను, తర్వాత కలుద్దాంలే. మీరు ఎక్కడున్నారు చెప్పండి, హాఫ్ మినిట్ లో అక్కడుంటా. సిగస్తా అని మీ ఆఫీస్ రోడ్ లో కాఫీ షాప్ ఉంది కదా, అక్కడికి రా. మీరు లోపలికి వెళ్ళి ఒక కాఫీ ఆర్డర్ చేయండి, అది వచ్చే లోపల నేను వచ్చేస్తా. వా.
నీకే ఫోన్ చేద్దామని బట్టలు వస్తుంటే దేవుళ్ళ చూడరా ఎవరు ముసుగెత్త చూడరా మొహం పగలగొడుతుంది ముస్లిం యువత కాదురా నా మీనాక్షి హాయ్ తీసుకొచ్చేసావా మరి నిలబడి మాట్లాడతావేంట్రా రా కూర్చో రోజు నువ్వు పప్పు సొద్దుగా నిజంగా నాకు ఇది పడిందా లేదా ఏడుపుతుంటే చూతూరుకుంటా అనుకున్నా అందుకే మార్నింగ్ ముగ్గేస్తుంటే ముగ్గు చెప్పు సహాయతకు వచ్చేసాను వాళ్ళ నాన్న తెలిస్తే ఆ విషయం నాకు తెలియదురా ఎత్తుకొచ్చి పుచ్చుకున్నా చూపించాను అంతే ఇంకా పెళ్లి అంతా నువ్వే సెట్ చేయాలి ఏం స్కెచ్ చేస్తావు ఎలా సెట్ చేస్తావు అంతా నీ ఓపురా చిన్న ఓ పెన్ను పేపర్ తీసుకురామా ఆ బ్లూ పెన్ తీసుకురామా బ్లాక్ వద్దు సెంటిమెంట్ చెప్పింది అంత ఓకేరా కానీ నేను నమ్మడానికి అసలు లేదు ఎందుకైనా మంచిది మూడు రాత్రులు గడిపిన తర్వాత ప్లాన్ చేస్తే బెటర్ నా ఫీలింగ్ ఎలా వేసాలి కోయంబత్తూర్ వెళ్ళి కిషోర్ గారి ఇంట్లో కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి ఎవడా డిస్పెన్స్ కస్టమర్ కేరా వీళ్ళకి పని పాట ఉండదు కొంచెం బిజీగా ఉన్నాను తర్వాత జమ్మా అది కాదు నేను కోయంబత్తూర్ లో మొత్తం ఆల్రెడీ సెట్ అయిపోయి ఉంది మీరు అర్జెంట్ గా కార్ తీసుకుని ఇక్కడ నుంచి చెక్ అయ్యండి నాన్ ఏసీ ఎందుకు ఏసీ తీసుకోండి అసలు నువ్వు మనిషివేనా నాలుగు గంటల నుంచి అక్కడ నీకోసం వెయిట్ చేస్తున్న మనిషిని పక్కకు పడేసి హాయిగా ఇక్కడ సొల్లు కబుర్లు చెప్పుకుంటున్నావేంటయా వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ చెప్పు నిన్నే సారీ సార్ సారీ ఏమిటి సారీకి ఒక విలువ ఉంటుంది దాన్ని చెప్పేవాడికి అర్హత ఉండాలి మనిషి అంటే వాల్యూ లేని నీలాంటి వాడి కోసం ఇంతసేపు వెయిట్ చేశానంటే నాకు నా మీదే అసహ్యం కలుగుతుంది ఎక్స్క్యూజ్ మీ మీ ఇద్దరు మధ్యన దూరం తెలియదు కానీ వాళ్ళ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎవరో సోల్ కబులు చెప్పుకోవట్లేదు ఎలా కొలం ఉందా పొద్దున దీన్ని లేపుకొచ్చాను ముగ్గు చెప్తా సహా ఎక్కడికి వెళ్ళాలి తెలియక క్యాంట్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం సిచ్యువేషన్ కమిటీ సైలెంట్ వెళ్ళిపోతే తప్పించి ఏంటి అదో గొడవ ఎవర్రా హూఇజీ వీడెవడు అసలు నాకెందుకు ఎవడ్రా ఇడు నాకు పెళ్లి మావరా మాయా మా చెప్పారా మాయా మాయా మాయ చాలా మంచాడు సారీ మాయా మీరు మా ఊడికి పెళ్ళవడానికి వచ్చారు నాకు తెలియదు మా ఊడు చాలా గొప్పడు స్కెచ్ చేశారంటే ఇబ్బంది అయిపోవలసిందే మీరు అలా కారణంలో కూర్చుని మీ అమ్మాయిని మా ఊడు సెట్ చేసేయండి మిగతా మనం మాట్లాడుకుందాం ఏమంటాం ఇంకో మాటని గొంతులోంచి బయటపడిందో ఏం చేస్తానో నాకే తెలియదు మాకు బీపీ అన్నట్టు నాన్ సెన్స్ వాడి మాటలు పట్టించుకోకండి సార్ నాకు కొంచెం మతి మరుపుంది సార్ ఒక పని చేస్తూ మైండ్ ఇంకో తన మీదకి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా మిగతావని మర్చిపోతాను సార్ అలాగే మిమ్మల్ని ఆఫీస్లో వెయిట్ చేస్తున్నానన్న సంగతి మర్చిపోయాను సార్ నాకు తెలియకుండా జరిగిన తప్పుని పెద్ద మనసుతో క్షమించండి సార్ ఇంత ప్రాబ్లం పెట్టుకుని పెళ్లి చేసుకుని నా కూతురు లైఫ్తో ఆడుకుందాం అనుకున్నావా అసలు ఏమనుకున్నావని రే చంపేస్తాను అర్థమైనా నాకు మనిషి పరిచయం అయితే ముందాడి లోపం పరిచయం అవుతుంది ఆఫీస్ దగ్గరే నీ గురించి క్లారిటీ వచ్చింది అయినా ఒకసారి కళ్ళారు చూసి నీ గురించి డిసైడ్ అవుదామని ఆగాను నేను ఊహించుకున్న దానికన్నా బాగా ఎక్కువ ఉందిరా నీ దగ్గర లైఫ్ లో నీ మొహం ఇంకెప్పుడు నాకు చూపించుకో స్టూపిడ్ ఫెలో వచ్చద్దు కానీ నాకు ఆకలిగా లేదు నీకు అలవాటే కదా రాజా కొత్తగా బాధ ఎందుకు నువ్వు పెద్ద పోటుగాడువని సంబంధాలు ఎత్తికే ఈయనకి కొడుకు పెళ్లి చేయాలని తాపత్రపడే నాకు కోడలొస్తే కూతురు లేని లోటు తీరిపోతుందని ఆశపడే మీ అమ్మకి మా కుండాలి గని బాధ నీకెందుకు కష్టపడి సంబంధాలు తేవడం తేలిగ్గా మర్చిపోవడం సరదా మరి మాకు సరదా కాకపోతే ఈ బతి పడిపోయట్రా ఏదైనా పని చెప్తే బుర్ర పెట్టాలి ఎవరైనా స్పెషలిస్ట్ చూపించచ్చు కదరా ఏ స్పెషలిస్ట్ ఏవీ చేయలేడు అందరు చేతులు ఎత్తేశారు మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్ ఈ జన్మకింతే రేయ్ ఎక్కడైనా నీలాంటి మతి మరుపు దొరికితే చెప్పా పెట్టకుండా లేపు నడిపో ఇక నీకు పిల్లని ఎత్తకుండా నావల కాదు నేను ఎత్తకమన్నా నా పిల్ల వద్దు పెళ్లి వద్దు ఇంకా జీవితంలో ఎవరైనా అమ్మని చూసానంటే నీ మీద ఒట్టే హలో రేయ్ ఎక్కడున్నావు 10 నిమిషాల్లో 5 సార్లు చేసావరా వస్తున్నా బాస్ అరుస్తున్నాడు రా బ్లడ్ ఎక్కించాలంట తొందరగా రా బాడీ మీద గౌరవం లేకుండా బాత్రూమ్ లో డాన్స్ ఆడేమన్నాడు రే నువ్వు వచ్చి కేకలేదులే గానీ ముందు ఇక్కడికి రా